భారతీ సిమెంట్ ప్రజెంట్స్ టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017 పవర్డ్ బై బిక్సీ రేసుగురాల కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ ప్రమాణాలు, మెరుగైన బోధనా పద్ధతులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన యూనివర్సిటీ ఇక్ 5. ప్రపంచస్థాయి అగ్రశ్రేణి వర్సిటీలతో పోటీ పడుతున్న ఈ రేసుగురం ప్రొఫైల్ ఇప్పుడు చూద్దాం. గ్లోబలైజేషన్ యుగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందుకున్న యువతకే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. సాంప్రదాయ విద్యకు భిన్నంగా వాణిజ్య వ్యాపార రంగాల్లో వస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ఉన్నతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అత్యుత్తమమైన బోధనా పద్ధతులతో కేస్ స్టడీ పద్ధతిలో విద్యను అందిస్తున్న యూనివర్సిటీ ఇక్ 5 వర్సిటీ. ఇక్ 5 ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఆ డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్ మనకు 2008లో వచ్చింది. డీమ్డ్ టు బి యూనివర్సిటీ అన్నా మామూలు యూనివర్సిటీ అన్నా ఒక్కటే, ఈ ద డిగ్రీస్ ఆఫర్డ్ బై దిస్ యూనివర్సిటీ ఆర్ యాక్సెప్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఏ గ్రేడ్ దొరకడం చాలా కష్టం. మన మొత్తం ఆల్ ఇండియాలో వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ హ్యావ్ గాట్ ఏ గ్రేడ్, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్ 5 ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ దిస్ యూనివర్సిటీ హ్యాస్ ఆల్సో గాట్ ఏ గ్రేడ్ స్టేటస్. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 20 పూర్తి స్థాయి క్యాంపస్ను కలిగి ఉంది. అందులో 11 పూర్తి స్థాయి ఇక్ 5 యూనివర్సిటీలు, 9 బి స్కూల్స్ ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 7 ఇక్ 5 టెక్ స్కూల్స్ ద్వారా గ్లోబల్ స్థాయి ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చింది. అలాగే 5 ఇక్ 5 లా స్కూల్స్ ద్వారా ఉన్నతమైన న్యాయ విద్య కూడా అందుబాటులోకి వచ్చింది. ఐసిఎఫ్ఐ సంస్థ 1985లో ఎన్జిఎస్ఎస్వి గారిచే స్థాపించబడింది. అప్పటి నుంచి విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇక్ 5 ఈజ్ కరెంట్లీ హ్యావింగ్ 11 యూనివర్సిటీస్, 9 బిజినెస్ స్కూల్స్, 7 టెక్ స్కూల్స్ అండ్ 5 లా స్కూల్స్ అపార్ట్ ఫ్రమ్ అ హ్యూజ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు డెలివర్ హై వాల్యూ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్ ద డేస్ టు కమ్ వీ విల్ బి నోన్ ఫర్ అవర్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ స్టడీస్. కేవలం నాణ్యమైన విద్యను అందించడం మాత్రమే కాదు, సుమారు 95% మందికి ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ఇక్ 5 ముందు వరుసలో నిలిచింది. ముఖ్యంగా మేనేజ్మెంట్ విద్యలో కేస్ స్టడీలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్య అంశం. ఒక కేసు స్టడీని విశ్లేషించే ముందు అసలు సమస్య ఏంటి, దాని పరిష్కారానికి నిపుణులు సూచించిన మార్గాలను అధ్యయనం చేయాలి. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన ఘనత ఇక్ 5 సొంతం. టు బి ఏ లీడర్ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ త్రూ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం, కేస్ బేస్డ్ లెర్నింగ్ అండ్ అప్లైడ్ రీసెర్చ్, దట్ ఈస్ అవర్ విషన్ స్టేట్మెంట్. మా మిషన్ స్టేట్మెంట్ వచ్చి స్టూడెంట్కు మంచి రైట్ నాలెడ్జ్, రైట్ స్కిల్ సెట్, రైట్ యాటిట్యూడ్ ఉండడం మా మిషన్ స్టేట్మెంట్. ఉన్నత విద్య కోసం విదేశాలకు తరలి వెళుతున్న ఈ కాలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మన దేశంలోనే నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తున్న ఇక్ 5 రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తోంది. ఇక్ 5 ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12ICFAI అని టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855 కు SMS చేయండి. విద్యతో పాటు ఉద్యోగం అనే నినాదంతో ఆవిర్భవించిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ త్వరలో టూరిజం యూనివర్సిటీని కూడా ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. రేసుగురంలా పరుగులు తీస్తూ వృద్ధిబాటలో దూసుకుపోతోంది. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు సమాయత్తమవుతోంది. వైజాగ్ కేంద్రంగా 2004లో నలుగురు మిత్రులతో కలిసి సన్ ఇంటర్నేషనల్ సంస్థని స్థాపించారు. ఆ సంస్థ CMD జాస్తి శ్రీకాంత్. 15 లక్షల పెట్టుబడి, 63 మంది విద్యార్థులు, 6 సిబ్బందితో సన్ ఇంటర్నేషనల్ ప్రస్థానం ప్రారంభమైంది. విద్యతో పాటు ఉద్యోగం అనే నినాదంతో ఆవిర్భవించిన సన్ ఇంటర్నేషనల్ 2008లో హైదరాబాద్లో 2 బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది 3 బ్రాంచ్ సన్ బీచ్ క్యాంపస్ను ప్రారంభించనున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆసియా జాస్తి చెప్తున్నారు.
ఇప్పటికీ అరౌండ్ 6,000 ప్లస్ స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ అండ్ ఇండియా అన్ని రెనౌండ్ హోటల్స్, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, క్రూజ్, ఎంఎన్సీస్, కాల్ సెంటర్స్, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఇప్పుడు అన్నిట్లో కూడా మా పిల్లలు ఉన్నారండి. సో అందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సో ఇంతకు మించి ఇంతమందికి మేము ఉపాధి కల్పించడం కన్నా ఇంకా ఇంతకన్నా విజయం ఇంకోటి ఉండదని మేము అనుకుంటున్నాం. మేము ఓన్లీ ఆంధ్రాలోనే కాకుండా ఇండియాలోనే టాప్ హాస్పిటాలిటీ కాలేజెస్లో నెంబర్ వన్గా నిలపడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తున్న సన్ ఇంటర్నేషనల్ టర్నోవర్ ఏడాది 25 కోట్ల రూపాయలకు చేరింది. ఇక్కడ కోర్సులు పూర్తి చేసుకున్న దాదాపు 6,000 మంది విద్యార్థులు విదేశాల్లోనూ, వివిధ కార్పొరేట్ సంస్థల్లోనూ, స్టార్ హోటల్స్లోనూ ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్లో చదివితే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం ఏర్పడడంతో ఒక్క ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు 14 ఇయర్స్ నుంచి మాకు ఎక్కడ ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదండి. సో మా స్ట్రెంత్ కానీ స్టూడెంట్స్ కానీ మాకు అంతా సరిపడా ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా బయట తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు యూనివర్సిటీకి ఎక్స్పాండ్ అవున్నప్పుడు డెఫినెట్గా ఫండింగ్ అవసరం ఉంటుంది. సో అప్పుడు ఎట్లా వీలుని బట్టి అట్లా తీసుకుంటాం. త్వరలో సన్ టూరిజం యూనివర్సిటీని అమరావతి లేదా తిరుపతిలో ఏర్పాటు చేయనున్నామని, దీనికోసం టూరిజం డిపార్ట్మెంట్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. సన్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 సన్ టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855కు ఎస్ఎంఎస్ చేయండి. బ్యాంక్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం శిక్షణ తీసుకోవాలనుకునే వారికి ముందుగా గుర్తొచ్చే పేరు తామే అంటోంది రిషి అకాడమీ. వివిధ రకాల పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇస్తూ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా ఎదిగింది. గ్రూప్ 2, బ్యాంక్ క్లర్క్స్, పీఓలతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కావలసిన కోచింగ్ ఇస్తూ 10 ఏళ్లుగా శిక్షణ రంగంలో దూసుకుపోతుంది రిషి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూట్. టీచింగ్ రంగంలో ఉన్న అనుభవంతో 2007లో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో రేస్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు డాక్టర్ జిఎస్ గిరిధర్. ప్రస్తుతం రేస్ అకాడమీకి హైదరాబాద్లో 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం నాకు పర్సనల్గా లేకపోయినా, స్టూడెంట్స్ ఇంతకుముందు నేను వేరే స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు దెన్ స్టూడెంట్స్ అడిగినది ఏంటంటే, సో మీరే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఓన్గా ఉన్నప్పుడు మీరు అనుకున్న డిజైన్ ప్రకారంగా కోర్సుని డిజైన్ చేసుకొని స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇవ్వచ్చు అని స్టూడెంట్స్ వైపు నుంచి వచ్చిన సపోర్ట్, స్టూడెంట్స్ వైపు నుంచి వచ్చిన సజెషన్ ఆర్ వాళ్ళ రిక్వెస్ట్ కారణంగానే 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఆల్మోస్ట్ వీఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 0, ఐ కెన్ సే. సో జస్ట్ ఇన్ ఏ స్మాల్ రూమ్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ 2 పీపుల్, మీ అండ్ మై వైఫ్, దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ కొత్త ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ నేను ఆల్రెడీ ఇంతకుముందు స్టూడెంట్స్కి తెలుసున్నది ఒక కారణం. దానివల్ల ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినా కూడా విత్ ఆల్మోస్ట్ 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసినా కూడా విత్ ఇమీడియట్లీ సో గుడ్ సక్సెస్ చూడటం జరిగింది. 10 మంది విద్యార్థులతో మొదలైన రిషి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం వేల సంఖ్యలో స్టూడెంట్స్ శిక్షణ పొందుతున్నారు. 2 ఉద్యోగుల సంఖ్య నుంచి 100 మంది స్టాఫ్ స్థాయికి పెరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల నుంచి వచ్చి మరీ వివిధ రకాల పోటీ పరీక్షల కోసం రేస్లో కోచింగ్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు జాయిన్ అవ్వాలంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేసిన ఎగ్జామినేషన్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి రైల్వే జాబ్స్ చేసుకోవడానికి. అదేవిధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దానికి కూడా వీ గివ్ ట్రైనింగ్ స్టూడెంట్స్, ఎస్పెషల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ప్రతి బ్యాచ్ లోనూ కనీసం 8 నుంచి 10% సక్సెస్ సాధిస్తున్నామంటున్న రేస్ డైరెక్టర్ వచ్చే 5 ఏళ్లలో సౌత్ ఇండియాలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైతో పాటు దేశ వ్యాప్తంగా మిగిలిన నగరాల్లోనూ బ్రాంచ్లు నెలకొల్పి మరింత విద్యార్థులకు దగ్గర కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. అలాగే బిజినెస్ పరంగా 10 కోట్ల రూపాయల టర్నోవర్ ను టార్గెట్ గా పెట్టుకుంది. రిషి అకాడమీ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 రేస్ అని టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855కు ఎస్ఎంఎస్ చేయండి. రేసు గుర్రాల కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు భారతీ సిమెంట్ ప్రజెంట్స్ టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017 పవర్డ్ బై బిక్సి రెస్గుర్రాలు. ఆర్ట్ డ్రాయింగ్ పై చిన్ననాటి నుంచి ఉన్న మక్కువతో ఐటీ రంగంలో కూడా ఇదే విభాగానికి చెందిన మల్టీమీడియాలో నైపుణ్యం సంపాదించారు రాజశేఖర్. 2D యానిమేషన్ నుంచి ప్రారంభించి వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వేగంగా ఎదుగుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో ఉన్న క్రియేటివ్ మల్టీమీడియాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2D యానిమేషన్ పై ఆసక్తితో 1998లో ఈ కంపెనీ ప్రస్థానం ప్రారంభం కాగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లో ట్రైనింగ్ అందిస్తోంది క్రియేటివ్ మల్టీమీడియా. ఆప్టెక్ కు చెందిన ఇరీనాతో అగ్రిమెంట్ చేసుకుని ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇరీనాకు దేశవ్యాప్తంగా 250 బ్రాంచీలుండగా దేశవ్యాప్తంగా దిల్షుక్ నగర్ ఎరీనాకు అత్యధిక గుర్తింపు ఉంది. 25 లక్షల రూపాయల పెట్టుబడితో 50 మంది విద్యార్థులతో క్రియేటివ్ మల్టీమీడియా మొదలు కాగా 2008 నాటికి యానివర్సరీ ఫంక్షన్ ను స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చిందన్న CMD రాజశేఖర్ 22,000 మందికి పైగా ఇక్కడ శిక్షణ పొందినట్లు చెబుతున్నారు. అన్నిటికన్నా ఇందులో మేము భిన్నంగా చేసింది ఏంటంటే, ఇక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనే డిజిగ్నేషన్ ఎప్పుడు నేను పెట్టలేదు ఇక్కడ. అంటే మార్కెటింగ్ అంటూ, మార్కెటింగ్ కోసం అంటూ ఏ వ్యక్తి ఇక్కడ లేరు ఎప్పుడు అనమాట. అది ఏ ఇన్స్టిట్యూట్లో లేదనమాట. అందరికీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టెలికాలర్ సెంటర్స్ అట్లా పెట్టుకొని చాలామంది చేస్తుంటారు. కానీ మేము మాత్రం వచ్చిన స్టూడెంట్ని వాళ్ళని ఎంప్లాయబుల్ చేస్తే చాలు, వాళ్లే ఇంకా స్టూడెంట్స్ తీసుకోవాలి. సింపుల్ ఫార్ములాతోనే చేసుకుంటే చాలు. వర్డ్ ఆఫ్ మౌత్ తోనే తమ వ్యాపారం వృద్ధి సాధ్యమైందని రాజశేఖర్ చెబుతున్నారు. అనేక నేషనల్ ఛానల్స్, స్టూడియోస్, MNCలలో కూడా తమ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారని, క్రియేటివ్ మల్టీమీడియాలో క్యాంపస్ డ్రైవ్లు కూడా జరుగుతాయని అన్నారు. డెఫినెట్గా ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలన్నాను, క్రియేటివ్ మల్టీమీడియా యూనివర్సిటీ అనేది. యాక్చువల్గా ప్రపంచంలో మల్టీమీడియా యూనివర్సిటీ ఇప్పటివరకు ఒకే ఒక చోట ఉంది, అది మలేషియాలో ఉండింది. అది ఒకప్పుడు తెలిసి నేను మలేషియా దాకా వెళ్ళి ఆ యూనివర్సిటీకి వెళ్ళి చూశాను. గమ్మత్ ఏంటంటే అక్కడ చాలా విచిత్రంగా క్రియేటివ్ మల్టీమీడియా అన్న పేరు అక్కడ కూడా ఉంది. వాళ్ళు అదే పేరుతో, మాకు తెలియదు ఆ సంగతి. సో క్రియేటివ్ మల్టీమీడియా అనేది వాళ్ళు అక్కడ సైబర్ జయ అని ఉంటుంది ఆ ప్లేస్లో, అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మేమంతా ట్రేడ్ మార్క్ చేసి ఉన్నాయి ఈ పేర్లు కానీ ఇవన్నీ కూడా. సో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కానీ, లేదంటే ఇది ఈ ఫ్రాంచైజీ కానీ, ఇవన్నీ ఆ పేరు మీదనే నడుస్తుంది. క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్ కింద నడుస్తుంటాయి. పలు తెలుగు సినిమాలకు గ్రాఫిక్స్ అందించామని, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగానికి 1,000 మంది ఉద్యోగులను అందించిన ఘనత క్రియేటివ్ మల్టీమీడియా సొంతమని చెప్పారు. ఒక దశలో 20 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధించగా గతేడాదిగా మళ్లీ డిమాండ్ పుంజుకుంటోందని రాజశేఖర్ చెబుతున్నారు. క్రియేటివ్ మల్టీమీడియా ప్రొఫైల్ మీకు నచ్చితే BL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, జ్యువెల్ క్రియేటివ్ అని టైప్ చేసి మీ పేరు, ఊరును 54998555 కు SMS చేయండి. చదువుకునే రోజుల్లో క్రీడలపై ఆసక్తి ఉన్నా అందుకు తగిన అవకాశం, ప్రోత్సాహం లభించక ఆ ప్లాట్ఫామ్ను వదులుకోవాల్సిన పరిస్థితి వెంకటేష్ది. అందుకే తనలా ఎవరూ అవకాశాలను కోల్పోకూడదు అనే ఉద్దేశంతో 7H స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ను ప్రారంభించారు. అలా తాను ఓ రేసు గుర్రంలా మారి నేడు పోటీ పడుతున్నారు. బీమా కంపెనీలో సాధారణ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వెంకటేష్ క్రీడలపై మక్కువ ఆసక్తి తగ్గకపోవడంతో 7H స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ను 2015లో ప్రారంభించారు. మొదట్లో గ్రౌండ్ మేనేజ్మెంట్, ప్లేయర్స్ నిర్వహణ వంటి కార్యకలాపాలను ఈ కంపెనీ నిర్వహించేది. పూర్వ అనుభవం లేకపోవడంతో ఈవెంట్స్ నిర్వహణకు పెద్దగా అవకాశాలు లభించేవి కావు. అయినా సరే సొంత ఖర్చులు, స్నేహితుడి ఆర్థిక సహాయంతో 7H స్పోర్ట్స్ను నిర్వహించాం అని చెప్తారు వెంకటేష్. 10 లక్షల రూపాయల పెట్టుబడితో తెలంగాణ ప్రీమియర్ లీగ్లో ఒక జట్ను కొనుగోలు చేసి మొదటి అడుగులోనే విజయం సాధించడం కంపెనీకి టర్నింగ్ పాయింట్గా వెంకటేష్ చెప్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో క్రికెట్లో IPL ఒక ప్లేయర్ని నా 7H ప్లాట్ఫామ్ ద్వారా అందించడం లక్ష్యంగానే పనిచేస్తున్నాను. సో దాంట్లో భాగంగానే జనవరిలో స్టార్ట్ చేయబోతున్నాను తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ అని. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి 82 కార్పొరేట్ కంపెనీస్ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. 2016-17లో 20 లక్షల టర్నోవర్ సాధించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 లక్షలు ఆశిస్తున్న కంపెనీ
7H మీడియా లీగ్ను కూడా దిగ్విజయంగా నిర్వహించింది. జనవరిలో తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనుండడం కంపెనీ ప్రగతితో పాటు మైలు రాళ్లలో ఒకటిగా నిలిచిపోనుందని 7H స్పోర్ట్స్ ఆశిస్తోంది. 7H స్పోర్ట్స్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 స్పోర్ట్స్ అని టైప్ చేసి మీ పేరు ఊరును 5499855 కు ఎస్ఎంఎస్ చేయండి. విద్య వ్యాపారం అయినప్పటికీ పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యమంటోంది వైజాగ్కి చెందిన ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్. నాణ్యమైన విద్యను అందుబాటులోకి అందిస్తూ మధ్యతరగతి జనాలకు దగ్గరవుతోంది. ఉన్నత చదువులకు పాఠశాల విద్య పిల్లర్ వంటిది. అయితే ఈ రంగాన్ని కమర్షియల్ గా కాకుండా సేవాభావంతో చూడాలంటోంది విశాఖపట్నం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్. 50 మంది విద్యార్థులతో 1974లో ప్రారంభమైన ఈ మిషనరీ స్కూల్లో ప్రస్తుతం 2500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం పలు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నారని ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి చెప్పారు. పూర్వ విద్యార్థులే తమకు ప్రచారకర్తల వంటి వారని, స్వయంగా వారు తమ పిల్లలను కూడా ఇదే స్కూల్లో చేర్పించారని ఆయన చెబుతున్నారు. అప్పుడప్పుడు మా పూర్వ విద్యార్థులు కూడా వస్తూ ఉంటుంటారు, కలుస్తూ ఉంటుంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో అన్ని దేశాలు, చాలా దేశాలు సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా చెప్పేది ఒకటే, మేము ఈ రోజున ఈ విధంగా ఉన్నాము అంటే అది సెయింట్ ఫ్రాన్సిస్ ది సేల్స్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి. అక్కడ ఇచ్చినటువంటి ఆ విద్య కానీ, ఆ క్రమశిక్షణ కానీ, తర్వాత అన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలలో కానీ మీరు చూసుకున్నటువంటి శ్రద్ధ, వాటి ద్వారా మేము ఈ రోజున నిలబడ్డాము అని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే మనందరూ గర్వంగా ఉంటుంది. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో విద్యతో పాటు ఆర్థిక, క్రీడా రంగంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదని, అన్ని రంగాల్లో ముందంజలో ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఇన్నారెడ్డి అంటున్నారు. మేము ఇచ్చేటువంటి విద్య ఒక్కటే కాదు, ఎందుకంటే విద్య ఈ స్కూల్లో కాబట్టి వేరే స్కూల్లో దొరుకుతుండొచ్చు, ఎందుకంటే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి. కానీ అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత మేము ఇచ్చేది నైపుణ్యానికి. ఆ నైపుణ్యంలో పెరగాలి అంటే దానికి తగినటువంటి వసతులు కూడా మనం ఇవ్వాలి. స్కూల్ అనేది ఒక వైబ్రెంట్ అండి, ఇక్కడ యాక్టివిటీస్ తోటి చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అందుకోసమని పిల్లలు ఇక్కడికి వచ్చి ఆబ్సెంట్ కూడా ఎక్కువ కారు, కావాలనుకోరు, ఎందుకంటే యాక్టివిటీస్ ఎక్కడ మిస్ అయిపోతామా అనేటువంటిది. తమ స్కూల్లో రోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుందని, అందుకే పిల్లలు ఏ రోజు కూడా ఆబ్సెంట్ కావడానికి ఇష్టపడరని స్కూల్ ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి చెప్పారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 SFS అని టైప్ చేసి మీ పేరు ఊరును 5499855 కు ఎస్ఎంఎస్ చేయండి. రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచడంతో పాటు అందులోని వ్యాపార అవకాశాలను కూడా ఒడిసి పట్టుకుంటోంది సేఫ్ డ్రైవ్ ఇండియా. వినూత్న ఐడియాతో వచ్చిన ఈ సంస్థ ప్రొఫైల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సేఫ్ డ్రైవ్ ఇండియా ద్వారా సంస్థ వ్యవస్థాపకుడు ధీరేంద్ర సామినేని రోడ్డు ట్రాఫిక్ సేఫ్టీ మేనేజ్మెంట్ రంగంలో నూతన ఒరవడి సృష్టించారు. కేవలం విదేశాల్లో మాత్రమే కనిపించే రోడ్ సేఫ్టీ ఆడిటింగ్, క్రాష్ ఇన్వెస్టిగేషన్ను కెరీర్ ఆప్షన్గా ఎంపిక చేసుకుని ఏటా 20 లక్షల ఆదాయంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు ట్రాఫిక్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విభాగంలో దేశవ్యాప్తంగా కేవలం 15 మంది మాత్రమే ప్రొఫెషనల్స్ ఉన్నారు. రోడ్డు సేఫ్టీ ట్రైనింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు సేఫ్టీ ఆడిట్, క్రాష్ ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో అవగాహన తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహించడం ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నా ప్రయాణం లైక్ ఎవ్రీ విలేజెస్, డిఫెన్సివ్ ట్రైన్ ట్రైనింగ్స్, డ్రైవర్స్కి రోడ్డు మీద ఉన్న ప్రతి రోడ్ యూజర్కి ఒక మోడ్యూల్ క్రియేట్ చేసి వీఆర్ ఇంపార్టింగ్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. ఎందుకంటే రోడ్ సేఫ్టీలో అనేది ఎన్నో భాగం ఉంది, లైక్ రోడ్ ఇంజనీరింగ్ ఉంది, రోడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, దెన్ అగైన్ ఎడ్యుకేషన్ అండ్ ఎమర్జెన్సీ. సో ఎడ్యుకేషన్ పార్ట్ అనేది చాలామంది యాక్చువల్లీ ఇంట్రెస్ట్ చాలా తక్కువ తీసుకుంటారంటే మాకు అన్ని ఐడియా ఉంది రోడ్ యూసేజ్, బట్ అల్టిమేట్లీ బికాజ్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ వలన చాలామంది చనిపోతున్నారు. ఈ విభాగంలో మరింత మంది ట్రైనర్లతో ఒక్క యాక్సిడెంట్ సైతం జరగకుండా నిరోధించడమే సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
సేఫ్ డ్రైవ్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 సేఫ్ అని టైప్ చేసి మీ పేరు ఊరును 5499855 కు ఎస్ఎంఎస్ చేయండి. భారతీ సిమెంట్ ప్రజెంట్స్ టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017 పవర్డ్ బై బిక్సీలో రేపు మరికొంతమంది రేసుగురాల నామినేషన్లు చూద్దాం.